చెప్పండి మేడం. శాంతి భ్రాంతి టాపిక్ ఇది. భిన్నంగా ఆలోచించు అనే పుస్తకము ప్రకృతి ఉమా మహేష్ గారు రాసింది. శేష్ కుమార్ ఆంటీ గిఫ్ట్గా ఇచ్చారు నాకు పుస్తకం. దాంట్లో ఇది, నవ్వలేని చోట శాంతికి స్థానం లేదు అంతే. అంటే ముందు కొటేషన్స్ చదువుతాను. ఇంటర్ప్రిటేషన్ మనకు తెలిసిందే కదా. మనశ్శాంతి అన్నది ప్రత్యేకించి లేదు. మీ వాదోపవాదాలు, అపనమ్మకాలు, అనుమానాలు ఇలాంటివన్నీ తీసివేయగా మిగిలేదే మనశ్శాంతి. చూసారా ఎంత బాగుందో. ఎక్కువగా వాదోపవాదాలు, అపనమ్మకాలు, అనుమానాలు ఇలాంటివన్నీ తీసేస్తే మిగిలేది ఇక మనశ్శాంతి. చేతుల్లో ఉన్న సాధన, చేతుల్లో ఉన్న పని ఎప్పుడూ చేస్తూ పోవడమే అనంతమైన శాంతికి అసలైన సోపానం. ఎంత బాగుంది చూడండి. చేతుల్లో ఉన్న సాధన, చేతుల్లో ఉన్న పని, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన యోగానే తీసుకుందాము. చేతుల్లో ఉన్న సాధన, మన చేతుల్లో దిగా సాధన అనేది, చేతుల్లో ఉన్న పని అంటే మన చేతి మన చేతనైన పని ఎప్పుడూ చేస్తూ పోవడమే అనంతమైన శాంతికి, అనంతమైన శాంతికి అసలైన సోపానం. అంటే అదే అసలైన మెట్లు. ఎంత బాగుందో. శాంతి అనేది అనంతం, అంటే దాన్ని కొలవలేము, అది అనుభవిస్తుంటేనే తెలుస్తుంది. అందుకే శాంతిని వర్ణించడం కూడా రాదు, ఎందుకంటే అది పరమాత్మ స్వరూపం, ఆయన యొక్క ఒక విభూతి. సో పరమాత్మకు సంబంధించిన విభూతుల్ని మనము మాటలతో చెప్పలేమన్నమాట. అది ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అనుభవపూర్వకంగానే గమనించగలుగుతారు. అలాగే క్షమించడం, క్షమించమని అడగడం ఆత్మశాంతికి ఒకనొక అద్భుత మార్గం అది. సో మన వల్ల ఏదైనా తప్పు జరిగితే క్షమించడం, అదే క్షమించమని అడగడం. ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే క్షమించే అంత గుణం పెంచుకోగలిగితే అది ఆత్మశాంతికి ఒక అద్భుతమైన మార్గంలో కూడా చెప్పుకోవచ్చు. లోపల శాంతి కావాలి అనుకుంటే ఈ క్షణాన్ని ఉన్నది ఉన్నట్లుగా సంపూర్తిగా ఆనందంగా స్వీకరించడమే ఉన్న ఏకైక మార్గం అది. అంటే జరిగిపోయిన దాని గురించి, జరగబోయే దాని గురించి గుర్తు చేసుకోవడం కానీ ఆలోచించడం కానీ చేస్తే ఈ క్షణం మిస్ అయిపోతుంది. అంటే వర్తమానం పోతుంది. వర్తమానంలో లేకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా అశాంతి మొదలవుతుంది. అందుకని శాంతి బాగా మన లోపల ఎప్పుడు శాంతి మెయింటైన్ అవుతూ ఉండాలి అంటే ఏంటంటే ఈ క్షణం, ఈ క్షణాన్ని ఉన్నది ఉన్నట్లుగా సంపూర్తిగా ఆనందంగా యాక్సెప్ట్ చేయాలి, స్వీకరించాలి. అదే ఏకైక మార్గం. ఆ తర్వాత మిగిలిన ప్రయత్నాలని అంతే. అంటే ఈ క్షణంలో జీవించడం అనేది ఎప్పుడైతే సాధన చేస్తామో ఆటోమేటిక్గా మొత్తం అన్ని లైన్లోకి వచ్చేస్తాయి శాంతి, మనశ్శాంతి అని. తర్వాత జడ్జిమెంట్లు ఉన్న చోట శాంతికి తావులేదు. అంటే మనం ముందే ఒకటి అనేసుకుంటుంటాం, ఒక వ్యక్తి గురించి కానీ ఒక వస్తువు గురించి. అది ముందు ఎప్పుడైతే మానుకుంటామో అప్పుడే ఆటోమేటిక్గా శాంతి అనేది వస్తుంది. సో జడ్జిమెంట్ ఉంది అంటే అర్థం ఏంటి, అక్కడ శాంతి ఉండదు. తినే భోజనమైన అవ్వచ్చు, అంటే మనం ఏ తీసుకున్నా, ఏ మాధ్యమం తీసుకున్నా, యోగానే తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, 4 రోజులు యోగకి వెళ్ళలేదు, ఆ ప్రాక్టీస్ లోపం వల్ల చేయబుద్ధి కాదు, వెళ్ళాలంటే హెజిటేషన్గా ఒక రకంగా ఉంటుంది, వెనకడుగేస్తూ ఉంటాం. ఎందువల్ల, మన మీద మనకు నమ్మకం లేకపోవడం. అంటే ప్రాక్టీస్ లోపించింది కదా, దానిలోంచి నెగిటివ్ ఆలోచన, అపనమ్మకం వస్తూ ఉంటుంది, నేను చేయలేను చేయలేను. సో దానివల్ల శాంతి పోతుంది. శాంతి లేదు కదా, ఇంకా ఆటోమేటిక్గా యోగ సాధన చేస్తే శాంతి వస్తుంది. కానీ శాంతి రావాలి అంటే ముందు అపనమ్మకం పోగొట్టుకొని నమ్మకంతో ముందుకు అడిగేయమే. అంటే ఈ క్షణం, ఈ క్షణం నేను సద్వినియోగం చేసుకోవాలి కదా అని మనసులో గట్టిగా నిర్ణయం తీసుకొని ఇంకా మళ్ళీ యోగాలో అడుగు పెట్టడమే. డిస్కంటిన్యూ అయ్యాం కదా అని వెనక్కి అడిగేయాల్సిన పని. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన గ్రూప్లో వాళ్ళే, ఎక్సెప్ట్ యూ అంటే మీ ఆరుగురు తప్పించి ఎవరెవరు, సుజాత గారు, సరిత గారు, శేష్ కుమార్ గారు, మళ్ళీ కుస్మ గారు, సులోచన గారు, మళ్ళీ శ్రీలత గారు, ఇంకా ఇంకెవరున్నారు, శేష్ కుమార్ అండి. ఇలా వీళ్ళు కొంతమంది రెగ్యులర్గా వస్తున్నారు కదా, మిగతా వాళ్ళు రెగ్యులర్గా ఎందుకు రాలేకపోతున్నారు?
నాకు తెలిసిగా ఇన్ని రోజులు కుదరకుండా ఏమి ఉండదు. మధ్యలో 2-3 రోజులు ఏమి కుదిరి ఉంటాయిగా. అయినా రాకపోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే వాళ్ళకి నమ్మకం పోయింది, అంటే చేయలేము, యోగా చాలా గ్యాప్ వచ్చింది అట్లా అనమాట. దీనివల్ల కూడా లోపల తెలియకుండానే వాళ్ళు ఏంటంటే ఇంకా దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు. భ్రాంతి ఉన్న చోట శాంతి ఉండదు, గుర్తుంచుకోండి. సో భ్రాంతి అంటే ఇవన్నీ కూడా ఒక రకమైన భ్రాంతులే. చేయలేమేమో, ఏమైనా అనుకుంటారేమో, చాలా గ్యాప్ వచ్చింది, ఇట్లా ఫీలింగ్స్ అన్నీ కూడా భ్రాంతులే కదా. ఈ భ్రాంతుల వల్ల శాంతి ఉండదు. మనశ్శాంతి కంటే విలువైనది ఏదీ లేదు ఈ ప్రపంచంలో, అంతే కదా. మన మనశ్శాంతి మించింది లేదు. సో అది రావాలంటే మొదటి కొటేషనే అది. ఏంటది? అపనమ్మకం, నమ్మకాలు, ఇవన్నీ కూడా రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. అందుకే వాదోపవాదాలు, అపనమ్మకాలు, అనుమానాలు ఇవన్నీ ఎప్పుడైతే తీస్తామో, మన మన మైండ్లోంచి తీసేస్తామో, అప్పుడే నిజమైన మనశ్శాంతి వస్తుంది. మీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రపంచమంతా శాంతంగా హాయిగా కనిపిస్తుంది, అనిపిస్తుంది కూడా, అంతే కదా. మన మనసు బాగుందనుకోండి, ప్రపంచమంతా బాగా అందంగా కనబడి. అదే మన మనసు బాగాలేకపోతే ప్రపంచం కూడా అలానే దుఃఖంలో ఉన్నట్టు ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో మనం ఏ కళ్ళజోడు పెట్టుకుంటామో, అంటే మన దృష్టికోణం ఎలా అయితే ఉందో అట్లానే కనపడింది ప్రపంచం కూడా. అందుకే మన దృష్టికోణాన్ని మార్చుకోవాలి, అప్పుడే శాంతంగా ఉంటాం. ప్రతిదీ ఎందుకు జరిగింది అని సమాధానం కోసం వెతికి ఉన్న మనశ్శాంతిని కూడా కోల్పోకండి. అది అంతే, చాలా వాటికి సమాధానం ఉండదంట. ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు అయింది అనే వాటికి సమాధానాలు ఉండవు. సో సమాధానం లేని వాటి కోసం ఎతుకుతూ ఎతుకుతూ మనశ్శాంతిని పోగొట్టుకోకుండా ప్రశాంతంగా ఈ క్షణము నేను ఎలా సద్వినియోగం చేసుకుంటున్నా, ఈ క్షణము ఈ రోజు నా చేతుల్లో ఉంది కదా, సో నేను దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అని దృఢ సంకల్పం తీసుకొని ముందుకు వెళ్ళిపోవడం. అప్పుడు ఆటోమేటిక్గా మనశ్శాంతి మన సొంతం. ఇంకా 2 రిపోర్టేషన్స్ ఉన్నాయి. ప్రపంచాన్ని మార్చాలని చాలానే ప్రయత్నించా, కానీ చివరికి అర్థమైన విషయం ఏమిటంటే తప్పక మార్చుకోగలిగింది నన్ను నేను మాత్రమే అని అంతే. అంటే మనం ప్రపంచాన్ని మార్చాలని చాలా ప్రయత్నిస్తూ ఉంటాం. ఒక చిన్న విషయం లాస్ట్కి అర్థమయ్యేది ఏంటంటే ప్రపంచాన్ని ఎప్పుడు మార్చలేము, మనల్ని మనమే మార్చుకోవాలి అని అర్థమవుతుందంట. అంటే ఈయన ఆదర్ ప్రకృతి ఉమా మహేష్ గారికి తన స్వయం అనుభూతి చెప్తున్నారన్నమాట. సో మనకు మనమే, నన్ను నేనే మాత్రమే మార్చుకోగలను, ఇంకా నేను ఒక్కదాన్ని నా కంట్రోల్లో ఉండగలుగుతా, వేరే వాళ్ళని మార్చడం అనేది నా కంట్రోల్లో లేని విషయం, అది వాళ్ళ వాళ్ళ ఇష్టం, వాళ్ళు అలా ప్రవర్తించడం అని చెప్తున్నారు. అందుకే ముందు దాంట్లో చూడండి ఎంత బాగుంది, ఎందుకు ఎందుకు జరిగింది అనే ప్రశ్నకి ఆన్సర్ ఉండదంట. అది ఎందుకు జరిగింది, ఎందుకు ఇలా అయింది అనే దానికి ప్రశ్నకి ఆన్సర్ ఉండవు. సో వాటి గురించి ఆలోచించి మనశ్శాంతిని పోగొట్టుకోవద్దు అని చెప్తున్నారు. ఏదైనా మోసినంతసేపు చాలా కష్టంలో ఉన్నాం అనిపిస్తుంది, వదిలేక మనల్ని చూసి మనకే నవ్వు వస్తుంది అనవసరంగా మోసినందుకు, అంతే. ఎంత బాగుంది కదా, మనం తెలియకుండా ఇవన్నీ మైండ్లో పెట్టుకొని వాటిని తెలియకుండా చాలా మనసు అంతా భారం చేసేసుకుంటుంది. దానివల్ల ఏమవుతుంది, అదే పెద్ద కష్టం దాన్ని మోయడం. ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, అనవసరంగా ఇన్నాళ్ళు ఎలా మోసానా అని మనకు మన మీద మనకే జాలి కలుగుతుంటుంది, నవ్వొచ్చింది కూడా మనం చేసిన పనులు. సో అది చెప్తుంది. సో ఓవరాల్గా ఏది కూడా పరిస్థితులు కానీ కష్టాలు ఇవన్నీ కూడా అవి మనల్ని పట్టుకోలే, మనమే వాటిని పట్టుకొని మునిగి తేల్తా ఈ కష్టాలు నన్ను ముంచేస్తున్నాయని మనం ఫీల్ అయిపోతుంటాం. కష్టాలు ఎప్పుడు మనల్ని ముంచవు, మనమే వాటిని వదిలిపెట్టుకుంటూ పట్టుకొని మునుగుతూ ఉంటాం. సో ఇది ఓవరాల్గా. ధన్యవాదాలు. సుహాసిని గారు, కుసుమ గారు, శేష్ కుమార్ గారు, ముగ్గురేనా ఉండిపోయింది? ఓకే, థ్యాంక్స్ అమ్మా, చాలా బాగుంది. థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కలుద్దాం, సోమవారం కలుద్దాము. అలాగేనమ్మా. అదే నేను క్లాస్ లేదన్నాను కదా, ఉన్నది నా పోస్ట్ పోన్ అయింది టూరు. సో నార్మల్గానే రొటీన్గానే ఉంటుంది క్లాసెస్.
ఇలానే బాగా విపరీతంగా వర్షం పడితేనేమో ఆన్లైన్ చెప్తాను, లేదు థ్యాంక్స్. అంటే కనుక ఆఫ్లైన్ కూడా ఉంటుంది. అలాగే ఓకే. ఓకే.